ఎంపీటీసీల పదవీ కాలం ముగిసిందంటే మనం రాజకీయాల నుంచి రిటైర్ అయినట్టు కాదన్నారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్. మనకు ప్రజలకు కట్టబెట్టిన పదవికి కాలం ముగిసిందే తప్ప మనకు కాదన్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎంపీటీసీల పదవీ కాలం ముగుస్తుండడంతో అటు కరీంనగర్ రూరల్, ఇటు కొత్తపల్లి మండల పరిషత్తుల సమావేశాలను నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరై ఎంపీటీసీలను ఘనంగా సన్మానించారు. ఎంపీటీసీ పదవి పోయినంత మాత్రాన రాజకీయాలకు దూరమైనట్టు కాదన్నారు. ఇక నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఎమ్మెల్యేగా వరుసగా నాలుగోసారి గెలిపించేందుకు కృషి చేసిన మీ అందరినీ రాబోయే ఎన్నికల్లో మళ్లీ గెలిపించుకుంటానని, అప్పటి వరకు మీకు అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు పాల్గొన్నందుకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సుమారు 20 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నాను. మీరు చాలా మంది నేను మొదటిసారి ఎమ్మెల్యే ఉంటాను, నాతో పరిచయం. మనకన్నా ముందు 100,000 సంవత్సరాల క్రితం ఈ భూమి పుట్టింది. ఎంతోమంది మనంటే రాజకీయ వస్తువు పొందుకు కోసం మనం శాశ్వతంగా భూమి మీద నివసించడం రాలేదు. వేరే ఓన్లీ టెంపరీ రెసిడెన్స్ కేసు, వేరే నాటి పర్మనెంట్ రెసిడెన్స్. భూమి మీద మనం శాశ్వతంగా బతకడానికి రాలేదు. ప్రజలు పాత్ర ఇస్తే పాత్ర పోషిస్తాం, ప్రతిపక్ష పాత్ర ఇస్తారా, అధికార పాత్ర ఇస్తారా, ఏ పాత్ర ఇచ్చినా పోషిస్తామో. కొన్ని రోజులు 100 సంవత్సరాలు పోతే మెయింటైన్ బతుకం మన భూమి మీద. కానీ బతికిన నాలుగు శుభాష్ ప్రజలారా, ప్రజలు మనం పనిచేసి ప్రజలందరూ శుభాష్ పనిచేసి అని చెప్పి చెప్తే అంతకన్నా తృప్తి ఏమైనా ఉండదు. అందుకే ప్రజలు ఎప్పుడంగా పనిచేసే వారిని కూడగొట్టదు, గెలిపిస్తూ ఉంటారు. నీ ముందు అన్నాను మస్తు పని చేసిన ఉంటావు, కానీ నీ నీ యొక్క పనితీరు అనేది రిజల్ట్ ఎక్కువ డబ్బాలు ఉండాలి చెప్తుంది. సీక్రెట్ బోర్డు ద్వారా నీ యొక్క పనితీరు చెప్తుంది. ఈరోజు నాకు ఎంతో తృప్తి ఉన్నది. చిరకాలం అంత ప్రజలు 2009 ఒకసారి నేను గ్రామాలు తిరుగుతున్నాను. తిరిగేటప్పుడు కొన్ని గ్రామాలు లేకపోతే మా భూమి లేదు, గ్రానైట్ ఫ్యాక్టరీకి అమ్ముకోమంటావా, లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అమ్ముకోమంటారా. మా తాత 100 ఎకరాలు 50 ఎకరాలు 20 ఎకరాలు పోయి ఇప్పుడు మేము 3 ఎకరాలకు వచ్చింది, ఇది కూడా అమ్ముకోమంటారా. మేము వ్యవసాయం చేయాలి కదా, మేము వ్యవసాయం చేసిన నీళ్ళు ఎక్కడ లేవు. ఈ 7 గ్రామాలు ఎడారిగా మారే పరిస్థితి బాధపడుతుంది. వారు మన్ను టెండర్లు ఇందుకు రావు మాకు డీలు అని చెప్పి ఉన్నాం. మనీ ఉండే ఎంపీ గారు జస్టిస్ గారు అందరూ నడుచుకోవాలి. మన్ను టెండర్లకు పోతే అధికారులు చెప్పారు వరద కాలం పట్టేసినాం. ఈ వరద కాలం ద్వారా నీళ్ళు ఆగిపోయినాయి రావు, రైతుకు నీళ్ళు రాకపోతే సాగుని ఎక్కడ తాగుని ఎక్కడండి చెప్పి అధికారులకు పోతే అంతే సార్ రావాలి బాధపడుతుంది. ప్రభుత్వం ఏర్పడింది 2014, తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, మళ్ళీ అదే టీం తీసుకుని మళ్ళీ దీన్ని మండు టెండలో ఆచరణ పెరగడ ఒక పాయింట్ చూసుకుంటాం. ఆ పాయింట్ కాడ ప్రభుత్వం కొట్లాడుకొని వెనువెంటనే నాలుగు నిధులు ఇచ్చేసి 2019 జీవితం మర్చిపోయింది. ఎంపీ కాళేశ్వరం నుంచి ఎగిసిన నీళ్లు కరీంనగర్ కొత్తపల్లి మండలం నాగల మండలంలో ఊరచోలు పడంగానే ఉబ్బెత్తును పొంగిపోయింది.